అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఓపెన్ ప్లాట్ గురించి వీడియోలో చూపిస్తానండి ఈ ప్లాట్ ఎక్కడ ఏందనేది మొత్తం ఇప్పుడు టోటల్ డీటెయిల్స్ మీకు అన్ని చెప్తాను నేను ఇది మనం చూసేది వచ్చేసి ప్లాట్ అండి ఇది థర్టీ ఫీట్ రోడ్డు ప్లాట్ ముందు మనం చూసే ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ ప్లాట్ అండి ఇది రాళ్ళు పోసింది మొత్తం రోడ్ అండి పక్కన లొకేషన్ కానీ మొత్తం చూసుకోవచ్చు మీరు ఇల్లందు రోడ్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ప్లాటు ఇల్లందు ఖమ్మం మెయిన్ రోడ్కి ఇది ప్లాటు హద్దురాయి అండి మనం ఈస్ట్ కేజీ ప్లాట్ గురు చూస్తున్నాం అండి ఆ రాయి నుంచి ఈ రాయి వరకు ముప్పై ఆరు ఫేసింగ్ అండి థర్టీ సిక్స్ ఫేసింగు జూమ్ చేసి చూపెడతా అక్కడ వరకు అండి ముప్పై ఆరు ఫేసింగు యాభై ఐదు లోతు అండి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ఈ రాయి నుంచి ఆ కనపడే ఎల్లో రాయి వరకు లోతండి యాభై ఐదు ముప్పై ఆరు యాభై ఐదు అండి మొత్తం రెండు వందల ఇరవై గజాల ప్లాట్ ఇది ఈస్ట్ ఫేసింగు ఆ కనపడే రాయి మొత్తం స్క్వేర్ బిట్ అండి రెండు వందల ఇరవై గజాల ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది దీని ప్రైస్ వచ్చేసి చూసుకోవచ్చు మొత్తం సరౌండింగ్స్ మొత్తం ఇల్లేనండి అన్నీ న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి క కనపడేది రోడ్ అండి జస్ట్ అట్లా ముందుకెళ్ళి రైట్ తిరిగితే ఇల్లందు మెయిన్ రోడ్కి కలుస్తుంది ఇప్పుడు ఈ రోడ్ నుంచి కూడా ఇట్లు ముందుకే ఆ జూమ్ చేసిన దగ్గర నుంచి ఇట్లా రైట్కి వెళ్తే కూడా ఇల్లంది క్రాస్ రోడ్కి అండి ఇల్లంది రోడ్కి కలుస్తుంది అట్లా స్ట్రైట్గా ఆ రాళ్ళు పోసిన దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్ళినా మెయిన్ రోడ్డుకి కలుస్తుంది ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఆ లెఫ్ట్ వెళ్ళినా కానీ మెయిన్ రోడ్డుకి కలుస్తుందండి ముప్పై ఆరు యాభై ఐదు కొలతలు అండి ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు పక్కనే కన ఇల్లు కొత్త ఇల్లు కట్టారండి దానికి ఎదురు కూడా హౌజ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇటు పక్క కూడా హౌజ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫిల్లర్స్ లేసిని మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు స్క్వేర్ బిట్ అండి రెండు వందల ఇరవై గజాలు ముప్పై ఆరు యాభై ఐదు అండి ఇది కానాపురంలో ఉందండి ఈ దీని ప్రైస్ వచ్చేసి గజం వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నారండి